నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ విశాఖలో ఉద్ధృతమవుతున్న ఉక్కు ఉద్యమం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఉద్యమకారుల హెచ్చరిక పౌర హక్కుల నేతలపై తప్పుడు కేసులు రద్దు చేయాలి పౌర ప్రజా సంఘాల నిరసన ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అఖిల పక్ష కార్మిక సంఘ నేతల డిమాండ్ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ పార్టీ పశ్చిమ సమన్వయకర్త మళ్ళ కితాబు నిత్య పెళ్లి కొడుకు అరుణ్ కుమార్ ను అరెస్టు చేశాం సిపి సిన్హా వెల్లడి ఇక వార్తల వివరాలు చూద్దాం మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కు తగ్గకపోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాయి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నిందించాయి ఎవడురా అమ్మేది ఎవడురా కొనేది అంటూ కార్మిక ప్రజా సంఘాల నేతలు గర్జించారు ఈ సందర్భంగా సిఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే యంత్రాలు కాదు కార్మికుల గుండె చప్పుడు విశాఖ భవిష్యత్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం అన్న విషయాలను మోడీ సర్కార్ మరువరాదన్నారు నష్టాల వల్లే ప్రైవేటీకరణ చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని కంపెనీ వార్షిక నివేదిక అదే విషయాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు లాభాలు వచ్చినా కంపెనీని ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నించారు దీక్షా శిబిరంలో ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్ ఎన్ రామచంద్రరావు వైఎస్ఆర్ టీయూసీ టీఎన్టీయూసీ ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు ప్రారంభమైంది ప్రైవేటీకరణ ఆగే వరకు కూడా ఈ కేంద్రం కూడా కొనసాగుతుంది రిలే నిరాహార దీక్షలు అనేటువంటిది ఇక్కడ సాగుతాయి రసాల్ కైమాని మన్యంలో ఉన్న బాక్సైడ్ సోదరులు అడ్డుకొని రసాల్ కైమా 15 ఏళ్ల క్రితం నిర్మించిన మాకోరపాలెం కర్మాగారమే మూతబడింది బాక్సైడ్ తవ్వకాలనేటువంటి సాగలేదు అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో సాగకుండా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం లాభ నష్టాలతో సంబంధం లేదు 18,000 కోట్ల టర్నోవర్ ఈ సంవత్సరం సాధించుకోవడం జరిగింది మార్చి 31వ తేదీకి ఆ రకంగా ఉత్పత్తిలోనూ అలాగే నాణ్యతలోనూ మార్కెటింగ్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్కి తిరుగులేదని రుజువు చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నించే ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఆపే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం దేశానికి తలమానికమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది చాలా దుర్మార్గం ఇది దీనికి వ్యతిరేకంగా గత 50 రోజుల నుంచి కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్ధృతమైన పోరాటం చేస్తున్నాం ఈ రోజుకి కోరంబాబం జంక్షన్లో కూడా మరి రిలే అధ్యక్షులు జరుగుతున్నాయి అక్కడ మరి ఇది ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నాం తీసుకెళ్లి ఇష్ట పరిస్థితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు దీన్ని కాపాడుకుంటాం ఎందుకంటే ఇది ప్రజల ఉద్యమాలతోటి ఎంతో ప్రాణత్యాగాలతో వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ని ఈ యొక్క దేశానికే రాష్ట్రానికే తలమాడింగా ఉండి ఈ బంగారు బోతి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దుర్మార్గంగా అమ్మడం అనేది చాలా మోడీ ప్రభుత్వానికి మేము ఖండిస్తున్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వంలో కొనసాగాలని అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని మేము డిమాండ్ చేస్తూ దీన్ని కొనసాగే వరకు లేదంటే మోడీ ప్రభుత్వం దిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఉప్పా చట్టం కింద పిడుగురాళ్ల ముంచింగ్పుట్ పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి లాయర్ చలం సీనియర్ జర్నలిస్ట్ రమణమూర్తిలు డిమాండ్ చేశారు పౌర ప్రజా సంఘాల నేతలు న్యాయవాదులపైన ఎన్ఐఏ చేస్తున్న దాడులు వేధింపులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ఎల్ఐసి భవనం ద్వారకా బస్ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం కూడలి ఆసిల్మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర సమాజం ఇబ్బందులపై ప్రశ్నించిన వారి గొంతును నులిమే ప్రయత్నం పాలకులు చేయడం దుర్మార్గమని వాపోయారు ప్రభుత్వం చేస్తున్నటువంటి
రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను ఈ రోజు వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అనేటటువంటి పేరుతోని ఓపా చట్టం లాంటి చట్టాలను పెట్టి వీళ్ళ జోత మాట్లాడనీయకుండా చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి ప్రభుత్వ విధానాలన్నీ ఉన్నాయి అందులో భాగంగానే భీమా కోరేగాంతో ప్రారంభమైంది దేశవ్యాప్తంగా అనగారిన ప్రజల యొక్క హక్కుల కోసం గొంతెత్తి నినదించేటటువంటి వాళ్ళందరిని జర్నలిస్టులు గానియండి సీనియర్ న్యాయవాదులు గానియండి అలాగే కవుల్ని కళాకారుల్ని రచయితల్ని అధ్యాపకుల్ని అందరినీ కూడా భీమా కోరేగాం కేసులో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని ఎవరైతే పూర్తిగా హక్కులు నిరాకరించబడినటువంటి గిరిజనుల పక్షాన నిలబడి పోరాటం చేసే స్టాన్ స్వామి లాంటి వాళ్ళని ఆయన పార్కిన్సన్ వ్యాధి ఉంది ఏది పట్టుకోలేరు అటువంటి ఆయన్ని కూడా ఏదో ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నారు అనేటటువంటి పేరుతోని జైల్లో పెట్టారు ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి మా లాంటి లాయర్ల ఇంటి మీద సోదా చేసి అంటే ఆల్రెడీ ఇంత ముందు ముంచింకుట్లో ఒక కేసు పెట్టారు ఒక పాంగి నాగన్నని అరెస్ట్ చేసి అందులో ప్రజా సంఘాలు మొత్తం 83 మంది పేర్లు చెప్పి వీళ్ళందరూ మావోయిస్ట్ పార్టీతో అనుబంధం ఉన్నదని చెప్పేసి ఆయనతో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేయించారు అంటే ఆయన చెప్పలేదు క్రియేట్ చేశారు ఆ స్టేట్మెంట్ ప్రకారంగా ప్రజా సంఘాల నాయకులు ఎవరి మీద అయితే కేసులు పెట్టారు మేము అంతా హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టులో క్యాస్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత స్టే వచ్చింది ఆ స్టే ఉండగానే ఈ ఎన్ఐఏ ఒక ఇప్పుడు పడితే అప్పుడు దాడి చేయడానికి తయారు చేసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎన్ఐఏ టీమ్ చేసింది మొన్న మా ఇంట్ల మీదకి వచ్చి దాడి చేసి సోదా చేశారు ఇన్వెస్టిగేషన్ కోసమని నిన్న పిలిచారు లాయర్గా నేను మావోయిస్ట్ కేసు గిరిజనులందరినీ మావోయిస్ట్తో సంబంధాలు ఉన్నాయనో లేకపోతే మిలీషియా సభ్యులను లేకపోతే వాళ్ళకి అన్నం పెడుతున్నారనో వాళ్ళు నిర్వహించిన మీటింగ్లకు వెళ్తున్నారను నేపథ్యంతో చాలామందిని గత 10 సంవత్సరాల నుంచి కేసులు పెడతా ఉన్నారు అంటే ఈవేళ మానవ దృక్పథం లేకపోతే మానవతావాదులు ఉండటమే నేరం అయ్యింది ఈవేళ ఈ చట్టం ముందు అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం దానికి నిరసనగానే ఈవేళ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా నిరసనలు పాల్గొన్నారు దేశానికే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బి నాగభూషణం ఎన్ రామచంద్రరావులు మోడీ సర్కార్కు హెచ్చరించారు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ వైఎస్ఆర్ టీయూసీ నాయకులు మస్తానప్ప టీఎన్టీయూసీ నాయకులు పైడిరాజులతో కలిసి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు అఖిల భారత కార్మిక సంఘాల నాయకులకు ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అలాగే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపించాలని డిమాండ్ చేశారు ప్లాంట్కు సొంత గనులు కేటాయించి అప్పులను ఈక్విటీగా మార్చాలని మోడీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు మొండిగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తామని ప్రయత్నిస్తే మాత్రం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మోడీ చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యతతో దాన్ని ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తున్నాయి దాంట్లో భాగంగా విశాఖపట్నంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ఐక్యతగా వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుంచి విగ్రహం దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలందరూ కూడా మేము నిర్ణయించుకొని ఈరోజు 10 గంటలకి ప్రారంభించబోతున్నాం దానికి మీ అందరూ కూడా సహకారం కావాలి ఇది విశాఖపట్నంలో సిటీలో ఎందుకు పెట్టామంటే ప్రజలు కూడా మోడీ చేస్తున్న నిరంకుశ వైఖరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే సిటీలో కూడా పెట్టడం జరిగింది ప్రజలు కూడా ఐక్యతగా చేయాలని చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దేశానికే తలమానికమైన స్టీల్ ప్లాంట్ ఇది ఈ స్టీల్ ప్లాంట్ మరి ఎన్నో ఉద్యమాలతోటి ఎన్నో పోరాటాలు వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ని మరి 100% అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైనదని చెప్పి మేము యూనియన్ అన్ని యూనియన్ తరఫున కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు వారి నరేంద్ర మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు వచ్చి చూస్తే ఒక ఈ స్టీల్ ప్లాంట్ తాలూకు పరిస్థితి చూస్తే అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి 50 రోజులుగా అన్ని కార్మిక సంఘాలతో ఐఎన్టీసీ మిగతా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈరోజు మరి 50 రోజులుగా ఉద్యమం అనేది చేస్తున్నాం రిలేదీక్షలు కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన 2 సార్లు ప్రధానమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది ఇంతవరకు స్పందన లేదు మేము ఒకటే చెప్తున్నాం అన్ని కార్మిక సంఘాలు తరపున మరి చీఫ్ మినిస్టర్ గారు తొందరగా అసెంబ్లీ సమావేశాలు మరి ఏర్పాటు చేసి
మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది కేంద్ర ప్రభుత్వం పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఏ ఉద్యమం అయితే వచ్చి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారో అదే ఉద్యమం కంటే రెట్టింపు చేసి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. పార్టీని నమ్ముకున్న వారికి తగిన గుర్తింపునిస్తున్న గొప్ప నాయకుడు సీఎం జగనని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ పేర్కొన్నారు. 90వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు నమ్మి శ్రీనివాస్ను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయప్రసాద్ శ్రీనివాస్తో కలిసి సీతమ్మధారలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. మాట తప్పని మడమ తెప్పని నాయకుడు జగనని కీర్తించారు. పార్టీని నమ్ముకున్న వారికి సామాన్యులకు సైతం ఉన్నతిని కల్పిస్తున్న మనసున్న నాయకుడు జగనని పురపాలక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, సామాన్య మహిళకు మేయర్ పదవి కట్టపెట్టడం వంటివే నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని శ్రీనివాస్కు సూచించారు. పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మరి ఆ పార్టీలో దగా పడ్డనటువంటి మోసపోయినటువంటి వ్యక్తి నమ్మి శ్రీను. మరి నమ్మి శ్రీను కూడా అలాగే దగా పడి మోసపోయి అనేక ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తి. మరి మొన్న ఎలక్షన్లో 90వ వార్డులో ఇండిపెండెంట్గా నిలబడినటువంటి వ్యక్తి. మరి ఇండిపెండెంట్గా నిలబడి ఆయన కూడా పోటీలో దరిదాపులు కూడా రావడం జరిగింది. మరి అనుకోని కారణాలతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వల్ప మెజారిటీతో ఓటమి చెందడం జరిగింది. ఎలాగైనా ఆ వార్డును బలోపేతం చేయాలి, స్ట్రెంగ్దాన్ చేయాలి అన్న ఆలోచనతో మరి శ్రీనివాస్ గారితో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మీకు సముచిత స్థానం ఉంటుంది, మీకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ మోసాలు దగాలు అన్నవేమీ ఉండవు, ఇక్కడంతా కూడా నిబద్ధత నిజాయితీతో మరి ఇక్కడ ఉంటుంది అని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది. మా మీద ఉన్నటువంటి విశ్వసనీయతతో, మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై మరి ఈరోజు కుటుంబంగా వచ్చి శ్రీనివాస్ గారు జాయిన్ అవడం, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ నేను ఈ పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం మల్లా విజయప్రసాద్ గారు. ఎందుకంటే ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది వైఎస్ఆర్సీపీలో, దానికి మించిన నిబద్ధత నిజాయితీ విజయప్రసాద్ గారిలో నాకు కనిపిస్తుంది. నాకు విజయప్రసాద్ గారు 2009 నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా నాకు బాగా పరిచయం ఉండేది. అంటే పార్టీ పరంగా కాకపోయినా ఒక వ్యక్తి పరంగా ఆయన మీద ఒక మంచి అభిప్రాయం నాకే కాదు, ఒక కాన్స్టిట్యూన్సీలో కాదు ఒక జిల్లాలో కూడా ఒక మంచి అభిప్రాయం ఆయన మీద ఉండడం జరిగింది. అది అందరికి కూడా తెలుసు. కానీ నేను ఒక పార్టీతో ముడిపడి ఉండటం, 16 సంవత్సరాలు చిల్లరగా ఒక తెలుగుదేశం పార్టీ జెండా మోయటం జరిగింది. కానీ అక్కడ ఒక మోసపూరితమైన రాజకీయాలు నడిచే తప్ప మనిషిని గౌరవించడం, మనిషికి ఒక ఏదైనా ఒక సక్సెస్ఫుల్ అయినప్పుడు కానీ సపోర్ట్ చేయడం అటువంటి ఏమీ లేదు. ఆయనే కాదు, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జిల్లాలో చూసినట్టయితే మ్యాగ్జిమం అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక బానిసల్లాగా చూస్తున్నారు తప్ప ఎవరైతే కార్యకర్త పబ్లిక్లో ఉండి ప్రజాసేవ చేశారో వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేసిన సందర్భాలు ఘనబాబు గారు, ఘనబాబు ఎస్పెషలీ ఘనబాబు గారు, ఘనబాబు గారు అంటూ కూడా కరెక్ట్ కాదు. ఎస్పెషలీ ఘనబాబు వాడు చేసే విధానం చూసినట్టయితే పార్టీ నష్టపోవడానికి కానీ లేదంటే ఒక కార్యకర్త నాశనం అవడానికి కూడా ప్రధాన కారణం ఘనబాబు. అమ్మాయిలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యభిచారం చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిన అరుణ్ కుమార్ కేసులో 2-3 రోజుల తర్వాతే స్పష్టత ఇస్తామని సిపి మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అరుణ్ కుమార్ తప్పు చేస్తే శిక్ష తప్పదని ఉద్ఘాటించారు. DCP-1 ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణలో దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇట్ విల్ బి ప్రీమచ్యూర్ ఆన్ మై పార్ట్ టు కమెంట్ ఆన్ దిస్ కేస్. యాక్చువల్లీ ఐ నో ద ఫ్యాక్ట్స్ బట్ ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ దిస్ కేస్ టిల్ సచ్ టైమ్ యాజ్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ డన్ ఫుల్లీ అండ్ వి గెట్ ద రిపోర్ట్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్ అన్లెస్ ద కంప్లీట్ నివేదిక కమ్స్. వాట్ కంప్లైంట్ వాస్ గివెన్, వెదర్ ద కంప్లైంట్ వాస్ టు కౌన్సిల్ ఆర్ వెదర్ ద కంప్లైంట్ వాస్ టు రిజిస్టర్ అ కేస్. Whether, you see, Vizag lo total janaba is 22 lakhs, 50% of janaba is women, 11 lakhs. How many complaints you got like this? It's very simple. But I request you, before you circulate, before you believe something, look at it, what it is.
ఎన్ఐఏ ఏకకాలంలో పౌర హక్కుల నేతలు న్యాయవాదుల ఇళ్లపై సోదాలు జరపడం భయోత్పాతం సృష్టించడమేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. ఉపాచట్టం పేరుతో వారిపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఉపా రద్దు పోరాట కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కుల అమలు కోసం పోరాడేవారిని నిర్బంధానికి గురి చేయడం తగదన్నారు. హైకోర్టు స్టేకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ఉపా చట్టంపై అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, లేదంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిఘటన నిరసనలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పౌర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. హక్కులు నిరాకరించబడినటువంటి ప్రజల తరపున గొంతెత్తి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అటువంటి వారందరినీ ఈ కేసులు ఇరికించారు. అంటే ప్రభుత్వాన్ని ఇంక ఏ పని చేసినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ తప్పుడు పని చేసినా దాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని కోవలోనే ఇప్పుడు ఈ కేసు, రెండు కేసులు పిడుగురాళ్ళ దగ్గర, ఒకటి గుంటూరులోని, ఇక్కడ ముంచుంగుపుట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో ఎక్కడొకరు అక్కడొకరు దొరికారు. వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు మేమే దగ్గరుండి స్వయంగా వాళ్ళని తీసుకొని పోయాము, వీళ్ళని కల్పించాము, వాళ్ళని కల్పించాము అని చెప్పినది. ఇక్కడ ఇందులోని హాస్యాస్పదంగా కనిపించినవి కొన్ని ఉన్నాయి. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల్ని, రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి, ప్రజలకు సంక్రమించినటువంటి హక్కులని ప్రభుత్వాలు హరిస్తే ప్రశ్నించేటటువంటి అవకాశం లేకుండా చేస్తా ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రత్యేకించి ఎన్ఐఏ ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో, స్టే ఇచ్చిన దానికి అనుగుణంగా ఈ దాడులను ఆపి వాళ్ళని ఎవరినైతే సమన్లు ఇచ్చి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పని, నాయకులందరినీ విచారణకి రమ్మని చెప్పని ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే వదిలేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా మా నిరసనని ఈరోజు పౌర ప్రజా సంఘాల వేదిక, లేకపోతే ఉప వ్యతిరేక పోరాట కమిటీ కానీ అందరమే కలిపి దీని మీద నిరసన కూడా తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ నిరసన ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉభయ రాష్ట్రాల్లో కూడా దాన్ని విస్తరింపజేసి ఉగాది ప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నెల 13న సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శ్రీ శ్రీనివాసుని 150వ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కందుకూరి వెంకటరమణాచార్యులు, పోలిశెట్టి కోటేశ్వరరావులు తెలిపారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామివారి కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పునీతులు కావాలని కోరారు. రోజుని ప్లవనామ సంవత్సరం ఉగాది రోజుని సాయంత్రం 4 గంటలకి గురజాడ కళాక్షేత్రంలో, సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే పంచాంగ శ్రవణం కూడా జరుగుతుందండి. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ఆశీర్వచనం తీసుకోవాలని కోరిక. ఎవరికైనా కూడా ఈ అమ్మవారి తాలూకు చీరలు, స్వామివారి పంచెలు, అలాగే వెండి కాయిన్స్, అలాగే మనం ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీటన్నిటికీ కూడా మనం అక్కడ లక్కీ డిప్ ఉంటుంది, ఆ లక్కీ డిప్లో పాల్గొని తెలిసిన వారు అక్కడ పాల్గొని వచ్చండి. ఆ కార్యక్రమాన్ని మీరు పాల్గొని అవన్నీ కూడా స్వామివారి ప్రసాదాలన్నీ స్వీకరించాలని మా కోరిక. అటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ సంవత్సరం మనం చాలా, పోయిన సంవత్సరం నుంచి కూడా చాలా బాధలు పడి అనుకోనటువంటి విపత్తు నుంచి మనం అందరం కూడా తేరుకుని ఇది రామనామ సంవత్సరంలో ఉగాది రోజున, మన తెలుగు ఉగాది రోజున మన సాంప్రదాయానికి మొట్టమొదటి పేరు పెట్టింది ఈ రోజున. ఈ సంవత్సరం నుంచి ఆర్థిక సంవత్సరంగా ఈ సంవత్సరం రామనామ సంవత్సరం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందిస్తూ మనం నిరంతర ప్రవర్తవారంగా మెరగాలని ఇలా మీడియా విజాగర మీడియా అటువంటి వారు, మిగతా మీడియా ప్రముఖులందరూ కూడా కలిసి మన యొక్క కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ ఎన్టీటో గోవిందం 150వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
విశాఖపురవాసులే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా వచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తొలగించి ఈ నూతన సంవత్సరం దినదిన ప్రవర్తవారంగా ఆనందంగా జరగాలని చెప్పి పరమాత్మ యొక్క దీవెనటువంటి ఆశీస్సులు మనందరం కూడా పొందుదాం. డిఎట్ మేనేజ్మెంట్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రవితేజ మాట్లాడారు. డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు 2018-20 అకాడమిక్ ఇయర్స్ కి సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఇంతవరకు నిర్వహించకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించినటువంటి డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ తక్షణమే పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ప్రాక్టికల్స్ అనుమతి ఇచ్చి వాళ్ళు రెండేళ్ళు చదివినటువంటి కోర్సునికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ రోజున దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి పరీక్ష నిర్వహించి 25,000 మంది విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన పేపర్ పత్రికలకి మాత్రం పరిమితమైంది తప్ప డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం కానీ లేకపోతే వాళ్ళని ప్రాక్టికల్స్కి అనుమతించడం కానీ జరగలేదు. ఈ రోజున ఖచ్చితంగా మేనేజ్మెంట్ విద్యార్థులకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి పరీక్ష నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము దశల వారి పోరాటాలు నిర్వహించాం. దశల వారి పోరాటాల్లో భాగంగానే ఈ రోజున మేము నిరాహార దీక్షలకి కూర్చోవడం జరిగింది. మేము ఇకనైనా మేము అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ మేనేజ్మెంట్ విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఏదో మభ్యపెట్టారు. అట్లనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన చేశారు, అట్లనే అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేశారు. మరి ఎందుకు ఆయన అనౌన్స్ చేసినా కానీ విద్యార్థుల జీవితాలతో మీరు చెలగట్టం ఎందుకు ఆడుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు జీవో తీసుకొచ్చిండ్రు, గతంలో తీసుకొచ్చిండ్రు, 2015లోనే జీవో వచ్చింది అనేసి అన్నారు. కానీ గతంలో గత ప్రభుత్వం కానీ గత మేనేజ్మెంట్లు విద్యార్థులను జాయిన్ చేసుకుని ఈ నిబంధనలు ఏమి తెలియజేయకుండా వాళ్ళని అడ్డగోలుగా ఫీజు దోపిడీకి గురి చేసి వాళ్ళని జాయిన్ చేసుకొని చివరికి ఈ ప్రభుత్వం వచ్చాక మేము జీవో ప్రకారం వెళ్తాము, ఖచ్చితంగా ఎంట్రన్స్ రాస్తే తప్ప వితౌట్ ఎంట్రన్స్ తోటి మేము పరీక్షలు నిర్వహించేది లేదు అని చెప్పేసి అన్నారు సార్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే విద్యార్థులు ఏమీ తెలిసి వాళ్ళేం మోసపోలేదు, వీళ్ళు తెలియక అది గవర్నమెంటు అట్లనే మేనేజ్మెంట్ల చేతుల్లో మోసపోయారు. మేనేజ్మెంట్లు ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి ఈ రోజున వేలాది మంది 2018-20 బ్యాచ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ 2 ఏళ్ళ శ్రమ వృధా కాబోతూ ఉన్నది, అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ వాళ్ళు దోపిడీ గురవుతూ ఉన్నది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, తక్షణమే మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వంగా మీరు అమలు చేసి తీరాలి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా అట్లనే ఈ డిఎడ్ విద్యార్థుల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నగరంలో సంచలనం సృష్టించిన శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయ చోరీ కేసును నగర పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు లేకున్నా ఎలాంటి కేసునైనా ఛేదించగలమని నిరూపించుకున్నారు. నగరంలో సంచలనం సృష్టించిన అతి క్లిష్టతరమైన మేజర్ చోరీ కేసును నగర పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. కేసు వివరాలను పలువురు పోలీసు అధికారులతో కలిసి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన ఓల్డ్ సీబీఐ డౌన్లో ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎం నీలిమ ఫిర్యాదు మేరకు రంగంలోనికి దిగిన పోలీసు కమిషనర్తో సహకారంతో బృందాలుగా ఏర్పడి ఈ అంతరాష్ట్ర చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించారు. సీసీ ఫుటేజీల సహకారంతో మరిన్ని వివరాలను సేకరించి కన్యాకుమారికి చెందిన ఉమేష్, అతని కుమారుడు ధీరస్, మైనర్ అయిన మరో కుమారులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుండి 248 గ్రాముల బంగారం, 4 కేజీల పైబడి వెండి, కొంత నగదును స్వాధీనపరుచుకున్నారు. చోరీ సొత్తుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఆయుధాలను మీడియా ముందు పోలీసులు ప్రదర్శించారు. అనంతరం ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని కమిషనర్ ప్రశంసా పత్రాలతో అభినందించారు.
So 4-5 teams actually worked on it. One team worked on clues and the ground. One team worked on the dump analysis of phones. One team worked on CCTV footages. One team went to Bhubaneswar and Jharkhand. Likewise, then we also sent the teams to Tirupati. But subsequently, later last, we realized that actually it was Tamil language which he was speaking. And from that, we realized that it is somewhere else. Manaku original complaint was 411 grams of gold. Recovered chesinaka, we realized that it is 248 grams. And silver around 4.2 kgs, that is 4.2 kgs. Cash 3.25, dantlo they use for purchasing cell phone and some dress 2.4. ఈ ప్రశంస తమలోని సరికొత్త ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపిందని CCS ACP D సూర్యశ్రావణ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బృందాలుగా కేసును ఛేదించిన తీరును వివరించారు. నెల 21న మనకి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పాలమాం టెంపుల్ లో ఒక మేజర్ థెఫ్ట్ అయింది. అది వెంటనే రిజిస్టర్ చేయడం, దాని తర్వాత నిన్న డిటెక్షన్ అయింది, అలాగే రికవరీ, ఈరోజు అరెస్ట్, అన్నీ ఆఫ్టర్ 10 డేస్ అఫెన్స్ అయిన 10 డేస్ తర్వాత జరిగింది. ఇనీషియల్గా అయితే ఈ కేసులో మనకి ఫస్ట్ డే అంటే సండే ఆ రోజు మీ సీన్కి వెళ్ళే టైంకి మాకు క్లూస్ ఏం లేవు. మన సీసీ ఫుటేజ్ రావడం, వాళ్ళు ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేయడం, లాడ్జెస్ అన్నీ మ్యాక్సిమం చేయాల్సిన ప్రయత్నం అన్నీ చేసాం. బట్ షాప్కి వెళ్ళిన ఈ షాప్కి వెళ్ళాలంటే ఏదో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. ఏదో హీ షుడ్ కమ్ బై వాక్ ఆర్ హీ షుడ్ కమ్ బై ఎనీ వెహికల్. సో మేమేం చేసామంటే అసలు షాప్ నుంచి ఎలా వెళ్ళారు, షాప్కి ఎలా వచ్చారు అన్నదాన్ని బోత్ ఫోర్ ట్రాకింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ రెండు చేయడంతో వీ కేమ్ టు అండర్స్టాండ్ దట్ ఆటో నెంబర్ వచ్చింది. ఆటో నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎక్కారు ఆటో అని చెప్పడం, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడని ఎంక్వైరీ చేయడం. సో వీళ్ళు మనకి చిత్రాల దగ్గర ఎక్కడం జరిగింది. ఐడెంటిఫై చేసి అడ్రస్ తీసేసరికి వీళ్ళు కన్యాకుమారి బేస్డ్ అని తెలిసింది. వీళ్ళు ఒక కేసు పని మీద వచ్చారు. యాక్చువల్గా అది సిపిఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ నుంచి మనం తమిళనాడు టీం వెళ్ళడం, రికవర్ చేసుకుని రావడం. 5 డేస్ అయితే ఐడెంటిఫికేషన్ వరకు చాలా కష్టపడ్డాం. నా సీసీ కెమెరాస్ లేకపోతే ఈ కేసు మనకి ముందుకెళ్ళడానికి చాలా కష్టమయ్యేది. కాబట్టి అంటే మేజర్ సిటీస్ అన్నీ ఇప్పుడు సీసీ కెమెరాస్ వైపు వెళ్తున్నాయి. ఇండియాలో సీసీ కెమెరాస్ ఎక్కువ ఉన్న సిటీ చెన్నై, సెకండ్ హైదరాబాద్. అలా మందు కూడా సీసీ కెమెరాస్ ఎక్కువ అమరిస్తే బోత్ సిటిజన్స్కి సేఫ్టీ ఉంటుంది, మనకి కేసెస్ డిటెక్షన్కి ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఉద్ధృతమవుతున్న ఉక్కు ఉద్యమం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఉద్యమకారుల హెచ్చరిక. పౌర హక్కుల నేతలపై తప్పుడు కేసులు రద్దు చేయాలి, పౌర ప్రజా సంఘాల నిరసన. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అఖిల పక్ష కార్మిక సంఘ నేతల డిమాండ్. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్, పార్టీ పశ్చిమ సమన్వయకర్త మళ్ళా కితాబు. నిత్య పెళ్లి కొడుకు అరుణ్ కుమార్ ను అరెస్టు చేశాం, సిపి సిన్హా వెల్లడి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.